రేఖ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో సైకో హల్చల్, పట్టించుకొని పోలీసు యంత్రాంగం, భయాందోళనలో ప్రజలు. పదో రోజుకు చేరుకున్న ఉక్కు దీక్ష, రేపు కడపకు చేరుకోనున్న ముఖ్యమంత్రి. బుద్ధ అరుణారెడ్డిని అభినందించిన మాజీ కేంద్ర మంత్రి, సంపర్కం సే సమర్థంలో అరుణారెడ్డి ప్రతిభ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా పరిశీలకులు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పునర్ఘటించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రజలకు మేలు చేస్తామని, వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీ కుట్రలను ఇంటింటికి ప్రచారం చేయాలని, పశ్చిమలో అన్ని స్థానాలు పార్టీ గెలిచేలా కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతలపూడి రైతాంగానికి న్యాయం చేయకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని, అవసరమైతే కోర్టుని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన పశ్చిమ ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. రాబోయే రోజుల్లో 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఒకే తీర్పు ఇచ్చారు, అదేవిధంగా 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ తీర్పు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రజలు పశ్చిమ గోదావరి ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే పాదయాత్రే కాదు, పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు గోదావరి నది దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వీడ్కోలు కూడా చరిత్రలో ఎప్పుడు మళ్ళా మరపురాని ఘటన. ఏ వస్తు అయినా కానీ ఎప్పుడైనా ఎలక్షన్ కానీ మా పార్టీ అధ్యక్షుడు ఇప్పటికీ వివిధ సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిలాగా గెలిచి ఎలక్షన్లో అభ్యర్థులు గెలిపించుకునే దమ్ము ధైర్యం లేని నాయకులు కాదు మా నాయకులు. అది చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలక్షన్లో గెలిచినా వేరే పార్టీ వాళ్ళతో మద్దతుతోనే వాళ్ళ సహకారాలతోనే గెలిచారు. మేము ఎప్పుడైనా సరే ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ఆలోచన మాకు లేదు. ఇప్పటి వరకు రాబోయే కాలంలో అయితే బీజేపీతో అసలు పొత్తు పెట్టుకునే ఆలోచన మాకు లేదు. రైతులకి ఏ విధంగా అయితే న్యాయంగా నష్టపరిహారం ఇవ్వాలో ఆ విధంగా వచ్చేంత వరకు వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి న్యాయం కూడా చేస్తాం, కానీ ఈ లోపల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే మా నాయకులతో మాట్లాడి కోర్టునైనా ఆశ్రమించి వాళ్ళకి నష్టపరిహార విషయంలో న్యాయం జరిగే విధంగా వాళ్ళకి అడగలేదు. కన్వీనర్ ఎవరు ఏం లేని ప్రజల్లో ఎవరైతే ఎక్కువగా అందుబాటులో పెట్టుకుంటారో వాళ్ళకే అవకాశం. అందులో భాగంగానే కన్వీనర్ మార్చడం జరిగింది కానీ అటువంటి ఆలోచన మా కార్యకర్తల్లో ఏం లేదు. వాళ్ళు కూడా మంచి అభ్యర్థి కావాలనుకుంటారు. ఇప్పుడు వచ్చిన అభ్యర్థిగా వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు అనేది దాకా మీరే. బుద్ధ అరుణారెడ్డిని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభినందించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మెల్బోర్న్లో జరిగిన వరల్డ్ జిమ్నాస్టిక్లో మొట్టమొదటిసారిగా భారతదేశం తరపున బ్రాంజ్ మెడల్ సాధించింది. బీజేపీ సంపర్క సే సమర్థన్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పథకాల్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో రాజేంద్ర నగర్ హైదర్గూడ్లో ఉంటున్న అరుణ బుద్ధారెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపించిన సందేశాన్ని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆమెకు అందించారు. ఒక్క నిమిషం మీరు కొంచెం
లాంగ్ షాట్ ఈ సంపర్క్ అభియాన్ అనేది ఉందో, ఈ సంపర్క్ అభియాన్ సందర్భంగా నేను ఈరోజున బి అరుణారెడ్డి గారు, ఆమె అంతర్జాతీయ ఒలింపిక్స్ సంబంధించినటువంటి మనకు జిమ్నాస్టిక్స్లో ప్రపంచ పోటీల్లో బ్రాంజ్ మెడల్ 2019 ఆమె సాధించి గొప్ప ఘన విజయాన్ని సాధించారు. చిన్న వయసులో చాలా అకుంఠితమైనటువంటి దీక్షతో శ్రద్ధతో ఆమె ఇది సాధించినందుకు చాలా ప్రతి భారతీయుడు ఒక మహిళగా ఉన్నటువంటి అమ్మాయిని చాలా గర్వించదగినటువంటి విషయం. చిన్న వయసులోనే అందులో మన తెలుగు బిడ్డ కావడం మనకి ఇంకా చాలా ఆనందదాయకం. అలాంటి వాళ్ళందరూ కూడా మేము కలుస్తున్నాం. ఎవరైతే అద్భుతమైనటువంటి విజయాలు సాధించినారో, ప్రధానమంత్రి గారు కూడా ఆమెకు అభినందించినటువంటి లెటర్ కూడా నేను చూసి చాలా సంతోషపడ్డాను. అందుకనే ఇలాంటి వాళ్ళని ఇంకా బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేను మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పథకాలు ఆ యొక్క బుక్లెట్ ఆమెకు ఇచ్చాను. ఆమెను ఇంకా అధ్యయనం చేసుకోమని చెప్పాను. ఇలాంటి వాటికి వీళ్ళ సహకారం కూడా ఇచ్చి వీటిని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పాను. ఆమె చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్ష 10 రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ చేస్తున్న దీక్షను విరమింపజేసే అవకాశం ఉంది. మరోవైపు ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం పాతపాటే పాడుతుంది. ఉక్కు మంత్రి లేవనెత్తిన సందేశాలకు ఏపీ ప్రభుత్వం ఎంపీలు అన్ని వివరణలు ఇచ్చినా కేంద్రం పెద్దలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణమ్మ పులకించి సాగర జలాలు ఏరులై పారి రైతుల ముఖాల్లో చిరునవ్వులు చింది. తొలకరి పలకరింపులతో పంటలు పండి రైతులు సస్యశ్యామలంగా ఉండినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి మండలం ముచ్చలంపాడు గ్రామంలో వైసీపీ ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం రైతులతో కలిసి మహేష్ రెడ్డి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగర జలాశయంలో నీళ్లు ఉన్నా కానీ అధికారులు నీళ్లు వదలకుండా కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరమైనా వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతులు సుఖశాంతులతో ఉంటారని ఆయన అన్నారు. ఈ రోజున ముత్యాలంపాడులో జరుగుతున్న ఈ ఏరువాక కార్యక్రమంలో పాలు పంచుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పొలం పనులు మొదలవుతున్నాయి. కానీ ఈ సంవత్సరం అన్నా సరే కృష్ణమ్మ కరుణించి నాగార్జున సాగర్ నిండి కాలవల్లో నీళ్లు వదలాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే గత 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఏంటో విచిత్రం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ ప్రాంతంలో కరువు వస్తుంటుంది, నాగార్జున సాగర్కి నీళ్లు రావు. కానీ పోయిన సంవత్సరం ఎంతో కొంత దేవుడు కరుణించి 576 అడుగులు నీళ్లు వచ్చినా కాలవల్లో నీళ్లు వదలలేదు. వరేయటం కూడా ఈ ప్రాంత ప్రజలు మర్చిపోతున్నారు. పోనీ పత్తి మిరప వేసామంటే
లేదా అపరాలు వేసుకున్నారంటే ధాన్యాలు వేసుకున్నారంటే దానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అన్నమాట ప్రకారం స్థిరీకరణ నిధి పెట్టి 3,000 కోట్లతో ఎప్పుడైనా సరే ధరలు మరి కృంగిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో ప్రకటించారు, తప్పకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ వ్యవసాయాన్ని పండగ చేస్తాం, అలాగే నాగార్జున సాగర్ని కాపాడడానికి ఒక అధ్యాయ కమిటీ వేసి ఏదైతే ఆనాటి పెద్దలు నిర్మించిన బ్రహ్మాంద్ర రెడ్డి గారు నిర్మించిన నాగార్జున సాగర్ కావచ్చు, ఆ కాలువలన్నీ కూడా 4,444 కోట్లతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆధునీకరించారు. ఇప్పటికి కూడా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నాగార్జున సాగర్ కమిటీ వేసి అధ్యాయం చేసి ప్రతి సంవత్సరం గోదావరి నీళ్లు ఎలాగైతే ప్రతి సంవత్సరం వస్తుందో అలాగే కాలువలు వదిలేటట్టు ఒక శాశ్వత ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకు తీసుకెళ్తామని ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ఏదైనా ఈ సంవత్సరం ఆ దేవుడు కరుణతో పంటలు బాగా పండాలి. నెల్లూరు నగరంలోని బోడిగాడి తోట వద్ద అర్ధరాత్రి సైకు హల్చల్ చేశారు. రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి చొరబడటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. చుట్టుపక్కల వారు గమనించి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. నల్గొండ జిల్లా అనుముల మండలం తిట్టకుండ నుండి బయలుదేరిన విఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. పిల్లలు సురక్షితంగా బయటపడడంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఏం కాదులే ఏంటిది రావట్లేదు చెప్పు, ఇంత దానికే రావట్లేదు సారు, ఇంకా ఏదైనా జరుగుతుంది ఇప్పుడు ఏదండి అది కొద్దిగా విషయం ఆగి మోరి ఉంది, మోరి మీద మోరి బండి కటింగ్ ఫుడ్ చేసాం. జనసేనలో చేరేందుకు గాజువాక నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తన అనుచరులతో ర్యాలీగా బయలుదేరి సాయిపిరియ రిసార్ట్కు చేరుకుని పవన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మెడికల్ సైన్స్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం ఆసుపత్రి వైద్యుల్ని కలిసి సదుపాయాలు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు జిల్లాలో సైకో హల్చల్, పట్టించుకొని పోలీసు యంత్రాంగం, భయాందోళనలో ప్రజలు.
పదో రోజుకు చేరుకున్న ఉక్కు దీక్ష. రేపు కడపకు చేరుకోనున్న ముఖ్యమంత్రి. బుద్ధ అరుణారెడ్డిని అభినందించిన మాజీ కేంద్ర మంత్రి. సంపర్కం సే సమర్థంలో అరుణారెడ్డి ప్రతిభ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.